తన గెలుపు కృషి చేసిన కార్యకర్తలు రేపల నియోజకవర్గం ప్రజలను ఎప్పటికీ మర్చిపోనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం ఒకే రాజధానిగా, ఆ రాజధాని అమరావతిగా ఉంటుందని, ఒక సువర్ణ అధ్యయనంగా రాష్ట్రం మారుతుందని తెలిపారు. చాలా సంతోషం. ఏదైతే మా కుటుంబ సభ్యులైనటువంటి రేపల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నిన్న ఇవాళ కలుసుకోవటం, ఎందుకంటే ఒక అద్భుతమైన గెలుపు, హ్యాట్రిక్గా మూడోసారి మన జరిగిన ఎన్నికల్లో 40,000 పైచిలకు మెజార్టీ ఇచ్చి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించడం, దానికంటే ముందు 2019లో రాష్ట్రం అంతా ఓడిపోయినప్పటికి కూడా 23 సీట్లు తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా మంచి మెజార్టీతో ఆ రోజు గెలిపించడం నా మీద నమ్మకం పెట్టడం తప్పకుండా. తెలుగుదేశం పార్టీ మళ్ళా ఆయాంలోకి వస్తుంది, ప్రభుత్వంలోకి వస్తే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి మళ్ళా ఏదైతే కుంటపడిందో 2019లో అది మళ్ళా పునర్నిర్మాణం చేయగలం, మళ్ళా ముందుకు తీసుకెళ్ళిన లక్ష్యంతో ఎప్పుడు నా వెంటే ఉంటూ ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మనం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత, ఎప్పుడు ఊహించినటువంటి బాధ్యత, రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది ఈ రాష్ట్రం క్యాబినెట్లో 2-3 స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అందరికి తెలుసు. అంటే మనం చూసాం ఈ రాష్ట్రంలో ఎన్నో రెవెన్యూ పాలసీస్ మారటం, మెడ్రాస్ రిజీమ్ ఉన్నప్పుడు, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నిజాం పరిపాలన ఉన్నప్పుడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్ అయినప్పుడు పాలసీలు మార్పు, దాని తర్వాత 73 RR యాక్టు, దాని తర్వాత ముఖ్యంగా 2014 బైఫరికేషన్ యాక్టు, ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వాలు పనిచేశాయి. కానీ మొన్న 5 సంవత్సరాల్లో 2019-24లో ఏ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందో పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ అన్యాయం జరిగే విధంగా పాలసీలు తెచ్చి కేవలం వాళ్ళ అనువాయులందరినీ కూడా బలపరిచే విధంగా చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటిపైన తప్పకుండా అధ్యయనం చేసి పాలసీలు మార్పుకి కారణం అమలు తీరు ఇవన్నీ కూడా ఆఫీసర్స్తో కూడా ఈరోజు 3:00 కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా అధ్యయనం చేసి ఏదైతే పేదల హక్కు పూర్తిగా వారికి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది, ఏదైతే రీసర్వే అని చెప్పేసి కూడా ఎంతోమంది పేదలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా పేదలు ఎంతోమంది రిప్రజెంటేషన్స్ ఈ 4 రోజుల్లో చాలామంది కూడా ఇవ్వడం జరిగింది. వాటిపైన కూడా అధ్యయనం తప్పకుండా మెరుగైన పాలన ఇవ్వాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలించే రాబోయే రోజుల్లో ఒక సువర్ణ అధ్యాయంగా, ఎందుకంటే రాష్ట్రంలో రాజధానితో నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులన్నీ ఏదో కుంటపడినాయి, అన్నీ కూడా సత్వరంగా పూర్తి చేసి ఒక మంచి హిస్టరీలో అంటే చరిత్రలోనే నిలిచిపోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాబోతా ఉన్నారు. కాబట్టి వారి యొక్క క్యాబినెట్లో నాకు స్థానం కలపడం, అది కూడా మన రేపల నుంచి నేను ప్రాతినిధ్యం వహించడం, మన రేపల కుటుంబ సభ్యులందరూ కూడా చాలా హర్షణీయం. తప్పకుండా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా రేపల అభివృద్ధి కోసం నేను చేయగలిగింది పూర్తిగా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.